నా పేరు గౌరీ కుమారి. నేను కాకినాడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. నేను మా అమ్మగారు ఉంటాం ఇంట్లోని. రిటైర్ అయ్యాక ఎలా చేయాలి, ఎలా లైఫ్ స్పెండ్ చేయాలి అన్నది నేనేమి ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా నాకు ఈ ఇస్కాన్ శేషాద్రిపురం వాళ్ళ ద్వారా, మురళీ ప్రభుజీ ద్వారా కండక్ట్ చేసిన భాగవతం లింక్ వచ్చింది. ఆ భాగవతం లింక్ వచ్చాక క్లాస్ లో జాయిన్ అయ్యాక ఆయన చెప్పే విధానం చూసి ఆ భాగవతాన్ని నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. భాగవతం వింటుంటే ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలిగింది. అప్పుడు ఆ భాగవతం యొక్క బుక్స్ కూడా కొనుక్కోవాలి అనే ఆలోచన వచ్చి ప్రభుజీకి చెప్పగానే మురళీ ప్రభుజీ చక్కగా నాకు ఆ బుక్స్ పంపించారు. ఆ బుక్స్ వచ్చినప్పుడు కృష్ణుడు స్వయంగా మా ఇంటికి వచ్చాడా అన్నంత ఆనందం కలిగింది. నిజంగా 1 కోటి రూపాయలు వచ్చినా నేను అంత ఆనందం పడతానో లేదో తెలియదు, కానీ భాగవతం మా ఇంటికి వచ్చినప్పుడు నేను అంత ఆనందం పొందాను. నెక్స్ట్ అంటే ఉద్యోగం చేసేటప్పుడు డైలీ చేసే దాంట్లో మామూలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే 29th శాలరీ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఉండేది, కానీ ఇప్పుడు భాగవతం వింటుంటే డైలీ ఎంత హ్యాపీగా ఉంటుందంటే శాలరీ వచ్చినాడు ఆనందం కాదు, అంతకంటే మించి ఆనందం కలుగుతుంది. అంటే రిటైర్ అయిపోయాక నేను ఈ టైంలో ఎలా టైం స్పెండ్ చేయాలి, ఖాళీగా ఉండిపోతానేమో అని అనుకున్నాను. కానీ భాగవతం ఇక్కడికి వచ్చాక రిటైర్ అయిపోయాక అసలు నాకు టైమే సరిపోవట్లేదు. భాగవతం, భగవద్గీత చదవడం, ప్రభుజీ క్లాసులు అటెండ్ అవ్వడం, ఆయన చెప్పింది వినడం, అవి మళ్ళీ చూసుకోవడం, మళ్ళీ తెల్లారిసరికి ఎప్పుడు మళ్ళీ లైఫ్ మొదలవుతుందా, ఎప్పుడు మళ్ళీ డే మొదలవుతుందా, భాగవతం విందామా అన్న ఆనందంలో చాలా చాలా ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ భాగవతం క్లాసులు అందించిన మురళీ ప్రభుజీ గారికి ఈ లింక్స్ అంటే ఈ విధంగా కండక్ట్ చేస్తున్న శేషాద్రిపురం, ఇస్కాన్ శేషాద్రిపురం వాళ్ళకి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. హరే కృష్ణ.